హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిలియనైజ్ ప్రొడక్షన్స్. ఈ రోజు మనం ఒక్కడు మూవీ యొక్క బ్యాక్ స్టోరీ తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేయకముందు ఇంతకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే చేసేయండి. డూ సబ్స్క్రైబ్ టు మిలియనైజ్ ప్రొడక్షన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బ్యాక్ స్టోరీ ఆఫ్ ఒక్కడు మూవీ. ఈ మూవీ డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఈ మూవీకి ముందు ఆయన బాలరామాయణం, చూడాలని ఉంది, మృగరాజు ఇలాంటి మూవీస్ని డైరెక్ట్ చేశారు. అయితే మళ్ళీ మెగాస్టార్తోనే జత కట్టి తీసిన మృగరాజు మాత్రం ఘోర పరాభవాన్ని చూడాల్సి వచ్చింది. గుణశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో పనిచేసేవాడు. ఏదైనా సినిమా పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఛాయ్ తాగుతూ, దమ్ము కొడుతూ, చార్మినార్ని చూస్తూ, చార్మినార్ బ్యాక్డ్రాప్లో ఎప్పటికైనా ఒక సినిమా తీయాలనుకునేవాడు. అప్పుడే గుణశేఖర్ వెస్ట్ సైడ్ స్టోరీస్ అనే మూవీ చేశాడు. స్ట్రీట్ ఫైట్స్ పై ఉంది ఆ మూవీ. దాని స్టోరీ నుండి ఇన్స్పైర్ అయ్యే దానికి కబడ్డీ బ్యాక్గ్రౌండ్ ఎంచుకొని కథ రెడీ చేశారు. రాజ్ కుమారుడు షూట్ జరుగుతున్నప్పుడే ఈ స్టోరీ ఆయన మహేష్ బాబుకి చెప్పారు. అయితే ఈ కథ మహేష్ బాబు గారికి బాగా నచ్చడంతో మూవీ ఓకే చేశారు. ఈలోపు గుణశేఖర్ చేసిన మృగరాజు రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అదే రోజు ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన దేవి పుత్రుడు అనే మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఓ సందర్భంలో ఎంఎస్ రాజు గుణశేఖర్ కు ఫోన్ చేసి దేవి పుత్రుడు లాంటి ఫ్లాప్ ఇచ్చిన ప్రొడ్యూసర్, మృగరాజు లాంటి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ఇద్దరు కలిసి మూవీ తీస్తే ఎలా ఉంటుందంటావు అని ఎంఎస్ రాజు గుణశేఖర్తో సరదాగా జోక్ చేశారు. దానిని గుణశేఖర్ మీరు ప్రొడ్యూస్ చేస్తా అంటే నా దగ్గర ఓ మంచి కథ ఉంది అని చెప్పారు. పైగా ఈ కథ మహేష్ బాబుకు కూడా బాగా నచ్చింది అని చెప్పారు. కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది సార్ అని అన్నాడు. అయితే ఎంఎస్ రాజు అప్పటికే దేవిపుత్రుడు ఫ్లాప్ తో 7 crores నష్టం చూశారు. పైగా గుణశేఖర్ మృగరాజు కూడా ఫ్లాప్ అయింది. అప్పటికి మహేష్ బాబు తీసిన మురారి ఇంకా రిలీజ్ కాలేదు. మహేష్ కూడా ఇండస్ట్రీకి ఓ యంగ్ హీరో మాత్రమే. అయితే ఎంఎస్ రాజు గారు ఈ టైంలో రిస్క్ అవసరమా అనుకున్నాడు. కానీ మొహమాటంతో గుణశేఖర్ చెప్పే కథ వినడానికి ఓకే అన్నారు. కథ విన్నాక ఎంఎస్ రాజు స్పెల్ బౌండ్ అయిపోయాడు. రిస్క్ అయినా చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఈ మూవీలో చార్మినార్ మరియు పాత బస్తీ సెట్ 5 acres 2 crore rupees ఖర్చుతో వేశారు. మాస్ ఇమేజ్ లేని హీరో, ఫ్లాప్ ప్రొడ్యూసర్, డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్, ఇంత బడ్జెట్లో అంత రిస్క్ అవసరమా అని అందరు కమెంట్ చేశారు. ఈలోపు ఎంఎస్ రాజుకి కాస్త రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే ఎంఎస్ రాజు తీసిన మనసంతా నువ్వే, అలాగే మహేష్ గారు నటించిన మురారి మూవీ 2001 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. మురారి మూవీతో మహేష్ బాబుకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఒక్కడు మూవీపై మరీ హైప్ కూడా క్రియేట్ అయింది. అలా 13 crore భారీ బడ్జెట్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఈ మూవీ 2003 January 13 కి రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా మాస్ ఫిలిమ్స్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాదు, అవార్డ్స్ దక్కించుకోవడంలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి ఏకంగా ది నంది అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ ఎంఎస్ రాజు గారికి, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గుణశేఖర్ గారికి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ మణిశర్మ గారికి, అండ్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డ్ శేఖర్ గారికి ఎలా, అండ్ బెస్ట్ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ గారికి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా రాజసుందరం గారికి, ఇలా 8 మాస్ కేటగిరీస్ లో నందీలు దక్కించుకోవడం ఒక పెద్ద రికార్డ్. ఇక ఈ మూవీ 6 languages లో రీమేక్ అయ్యింది. తమిళ్లో గిల్లీ గా రీమేక్ అవ్వగా తలపతి విజయ్ హీరోగా యాక్ట్ చేశారు. ఇంకా కన్నడలో అజయ్ గా పునీత్ రాజ్ కుమార్ గారు నటించగా మన మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు. ఇంకా బెంగాలీలో చోర్ గా, హిందీలో తివార్ గా, ఒడియాలో ఫాల్గునాగా, శ్రీలంకలో కబడ్డీగా రీమేక్ అయింది. అదన్నమాట మన ఒక్కడ సినిమా బ్యాక్ స్టోరీ. సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ దిస్ వీడియో. బై బై.